हेलो एव्रीवन वेलकम बैक टू अर्चना हैप्पी होम नेनु जोन्न रोट्टे चेसानु जोन्न रोट्टेनु नार्मल गा चेयलेदु आकुकूर वेसी चेसानु अदि तोटकूर वेसी चेसानंडि जोन्न रोट्टे अनेदि मनकु चाला बा हेल्थ की चाला मंचिदि अलांटि जोन्न रोट्टेनु नेनु एला चेसानु आकुकूरतो चूसे ముందుగా జొన్నల యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందాము. ఇప్పుడు పచ్చ జొన్నలతో రొట్టె చేశాను నేను. జొన్నల్లో పొటాషియం, కాల్షియం మరియు జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు క్యాన్సర్, డయాబెటీస్ని కూడా రాకుండా చేస్తుంది. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఈ జొన్నలు యాక్టివ్గా ఉండడానికి చాలా సరైన ఆహారము. విటమిన్ B6 ఉండడం వలన శరీరానికి కావలసిన శక్తిని జొన్నలు అందిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలను అప్పట్లో మన పెద్దవాళ్ళు వాడుతూ ఉండేవారు. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా అందరూ చాలామంది వాడుతున్నారు. అలాంటి జొన్నలను నేను రొట్టె చేశాను, అది తోటకూర వేసి చేశాను. ఈ తోటకూర గురించి కూడా తెలుసుకుందాం మనము. తోటకూరలో చాలా విటమిన్స్ ఉండడం వలన ఈ తోటకూరను విటమిన్ల కని అని కూడా పిలుస్తారు. ఈ యొక్క ఆకుకూరలోనే అన్ని విటమిన్స్ ఉంటాయంట. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది ఏ సీజన్లోనైనా ఈ తోటకూర అనేది మనకు ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఈ తోటకూరను కూడా మనం డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. ఈ తోటకూరతో కొన్ని రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ చేశాను, వాటిని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, వాటిని కూడా చూడండి. అలాగే ఈ తోటకూరతో జొన్న రొట్టె నేను ఎలా చేశానో నా వీడియో చూసే ముందు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. తోటకూర జొన్న రొట్టె చేసుకోవడానికి ముందుగా తోటకూరను తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. తర్వాత జొన్న పిండి తీసుకున్నాను, పచ్చజొన్న పిండి. 2 కప్స్ జొన్న పిండికి 1 కట్ట ఆకుకూర తీసుకున్నాను, తోటకూర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చల్లారి పెట్టుకున్న తోటకూరను వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ వాటర్ని పడేయవద్దు. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత 1 హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని జొన్న పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనము వీటిలో వేడి వాటర్ వేసుకోవాలి. అయితే నేను తోటకూర ఉడకపెట్టుకున్నప్పుడు ఉన్న వాటర్ని మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని వేసుకున్నాను, అందుకే ఆ వాటర్ని పడేయకుండా పెట్టుకోవాలి. దీంట్లో విటమిన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి ఈ వాటర్తోటే నేను పిండిని కలుపుకుంటున్నాను. ఇప్పుడు పిండిని అంతా చక్కగా కలుపుకోవాలి. జొన్న రొట్టెలు చేయడం అందరికీ రాదు, సో నాకు కూడా రాదు సరిగా. అందుకే నేను నాలాగా రాని వాళ్ళ కోసం నేను ఇలా చేయడము చూపెడుతున్నాను. ఇప్పుడు ఇలా పిండిని తీసుకొని ఒక కవర్ మీద ఆయిల్ వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్నాను కదా, తర్వాత స్టవ్ వెలిగించుకొని
ఒక తవా పెట్టుకొని అది హీట్ అయ్యాక ఈ రొట్టెను తీసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి కొంచెం వాటర్ చల్లుకుంటూ కాల్చుకుంటే రొట్టె అనేది మెత్తగా వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అయిన ఆకుకూర జొన్న రొట్టె రెడీ తోటకూర జొన్న రొట్టె రెడీ దీన్ని పెరుగుతో కాని పెరుగుతో తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఏదైనా పచ్చడితో తీసుకోవచ్చు थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी कमेंट चेयंडी ना चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी।